పితా పుత్ర పవిత్ర ఆత్మా నామమున ఆమెన్. పునీత అన్నమ్మ గారి సభ సమర్పించు జ్ఞానవాణికి స్వాగతం. ప్రభు వాక్యమును ఆలకిస్తున్న వారికి దేవుని ఆశీస్సులు, కృతజ్ఞతలు. ఈనాటి 6వ కీర్తన 1వ వచనము, ప్రభు నా మీద కోపించి నన్ను చివాట్లు పెట్టకము, నా మీద ఆగ్రహము చెంది నన్ను దండింపకము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవునికి కోపం ఉందా? ఆయన దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఆయన కోపము క్షణమాత్రము ఉండును అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుచున్నాము. మన ప్రభువుకి కోపం రాదు, కానీ ఆయనకు కోపం వస్తే మాత్రం మనం తట్టుకోలేము. మనకి కోపం ఎందుకు వస్తుంది? మనం చెప్పింది చేయకపోతే, మనకు ఇష్టం వచ్చింది జరగకపోతే, మనల్ని ఎవరైనా ఎదిరిస్తే, మన మాట వినకపోతే, మనకు రకరకాల స్థితిగతుల్లో కోపం వస్తుంది. కానీ ప్రభువుకి పాపం విషయంలో తప్ప మరి దేని విషయంలో ఆయన కోపపడడు. పాపం అంటే ఏంటి అంటారేమో, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. మాట వినటం, బలు అర్పించడం అంటే శ్రేష్టం ప్రభువునకు. ఆయన మాట వినాలి మనం. ఆయన మాట మీరినప్పుడు ప్రభువుకి కోపం వస్తుంది. సకల దుర్నీతియు పాపము. పాపము ముందు ఆయన ఎప్పుడును పరిశుద్ధుడైన దేవుడు. నీతిని ప్రేమించేవాడు దుర్నీతిని ద్వేషిస్తాడు. కాబట్టి పాపము చేసిన దావీదు తన జీవితంలో అపజయాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కావున ఏ మనుషులను పరిపూర్ణుడు కాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పోగొట్టుకున్నారు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఉన్నాడు అంటే వాడు క్రీస్తు మీద ఆధారపడి ఆయన రక్తమున కడుగబడిన వాడు మాత్రమే అయి ఉండాలి. ఆయన కృప కొరకు వేడుకొనబడిన వాడై ఉండాలి. అందుకే మనం ఆయన కృప కొరకు ప్రతిదినము వేడుకోవాలి. ప్రభు కోపం మన మీద రగులు కొనక ముందే ఆయన కృప కొరకు ప్రార్థించాలి. ఆయన జాలి మన మీద ప్రసరింప చేయమని ప్రతిదినం వేడుకోవాలి. సాధారణంగా కోపం వచ్చినప్పుడు శిక్షను శిక్షిస్తే అది ఎక్కువవుతుంది. తల్లిదండ్రులు బిడ్డలను శిక్షిస్తే మామూలుగా ఒక మోతాదులో శిక్షించాలి. ఒకవేళ కోపంలో ఉన్నప్పుడు కొట్టారనుకోండి, ఎంత గట్టిగా తగులుతుందో తెలియదు. కానీ దేవుని కోపము చాలా భయంకరమైనది. అందుకే మనం ఆయనను జాలితో శిక్షించమని ప్రార్థించాలి. నిన్నటి దినమున మనందరం కూడా మన సంస్థ నియమించిన ప్రణాళిక ప్రకారం మంచి పాప సంకీర్తనం చేసి ఉన్నాము. మన యొక్క హృదయములను పాపముల నుండి కడిగి నూతనత్వమును పొంది ఉన్నాము. కావున ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో, నూతన ఉత్సాహంతో దేవునికి దగ్గరగా జీవిస్తూ దివ్య సంస్కారాల ద్వారా మన యొక్క మనసులను ఇంకా పవిత్రపరచమని ప్రార్థిద్దాం.